ఇరవై ఎనిమిది మెట్లు ఏడవ భాగం రాజుకి ఒక ఆలోచన స్ఫురించింది వెంటనే ట్యాక్సీ ఎక్కి బయలుదేరాడు ఇదిలా ఉండగా నువ్వొక్కడివే వచ్చావేం యుగంధర్ గారేరి అని కాత్యా అడిగింది మూడేళ్ల క్రితం కాత్యాని చైనాలో నుంచి తప్పించి ఆమె ప్రాణాలని యుగంధర్ కాపాడాడు తర్వాత కర్నూల్ నందకుమార్ని పరిస్థాన్ నుంచి విడిపించుకొని తీసుకురావడానికి కాత్యా యుగంధర్ రాజులకి సహాయపడింది కాత్యా ఒకప్పుడు చైనా ప్రభుత్వ గూఢచారిణిగా వ్యవహరించింది గూఢచారిణిగా ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి ఉండేది యుగంధర్కి పరిచయం అయ్యాక ఆమె భారత ప్రభుత్వం ఆశ్రయం కోరి భారతదేశంలో స్థిరపడిపోయింది ఆమె చైనా దేశస్థురాలే అయిన కమ్యూనిస్ట్ చైనాకి ఇప్పుడు ప్రబల విరోధి ఆమెకు యుగంధర్ మీద అపారమైన గౌరవమే కాక గాఢమైన ప్రేమ కూడా ఉన్నది యుగంధర్ ఊళ్ళో లేరు నీ సహాయం కావాల్సి వచ్చాను అని రాజు అన్నాడు మీరు నా సహాయం అడిగి చాలా రోజులైంది కదు ఈ మధ్య మీరిద్దరూ అస్సలు కనిపించడమే లేదు చాలా బిజీగా ఉన్నారా అని కాత్య అడిగింది నీ సహాయం అవసరం రాలేదంతే అని రాజు సిగరెట్ వెలిగించి అన్నాడు సరే నేనేం చేయాలి అని కాత్య ఆత్రంగా అడిగింది ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఏడు రెండు ఈ నెంబర్కి ఫోన్ చేయాలి మిస్ నమ్రత అనే ఆమెను పిలవాలి కరుపు కన్నన్ భార్యని అని నువ్వు చెప్పి నీకు డబ్బు కావాలని అడుగు అని రాజు అన్నాడు డబ్బెందుకు ఇవ్వాలనంటే అని అన్నది బహుశా అనదు అలా అంటే పోలీసులకి ఫోన్ చేసి చెబుతానని బెదిరించు అని రాజు అన్నాడు సరే డబ్బిస్తానంటే అప్పుడేం చేయాలి అని అన్నది మౌంట్ రోడ్లో రౌండ్ ఠానా వద్ద ఉన్న సర్కులర్ ఫౌంటైన్కి వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు తన కోసం నువ్వు అక్కడ కాచుకొని ఉంటానని చెప్పు అని రాజు అన్నాడు వెంటనే బయలుదేరి రాలేనని డబ్బు తెచ్చివ్వడానికి కొంత వ్యవధి కావాలనంటే అని కాత్యా అన్నది సాయంకాలం లోపల తెచ్చివ్వాలని చెప్పు ఎన్ని గంటలకు రాగలదో సరిగ్గా టైం తెలుసుకో అని రాజు అన్నాడు తర్వాత అని కాత్యా అడిగింది తర్వాత నువ్వేం చేయవలసిన అవసరం లేదు అని రాజు అన్నాడు అంటే నువ్వా సోడా ఫౌంటైన్లో ఆ మిస్ నమ్రతని కలుసుకుంటావా అని కాత్యా అడిగింది ఇంకా విషయం తెలియదు ఆమె ఇంటి ప్రాంతాల్లో కాచుకొని బయటకు రావడం చూస్తాను మనిషిని చూసిన తర్వాత ఏం చేయవలసింది నిశ్చయిస్తాను అని రాజు అన్నాడు అంటే అందంగా ఉంటే సోడా ఫౌంటైన్కి వెళ్తావన్నమాట ఇదేదో నీ లవ్ ఎఫైర్కి సంబంధించిన కేసులాగున్నది అని కాత్య పక్కపక్క నవ్వింది రాజు కూడా నవ్వి నీ ఫోన్ ఒకసారి ఉపయోగిస్తాను అని ఫోన్ తీసి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేసి కరుపుకన్నని ఇంటి ముందు మఫ్టీలో ఇద్దరు సాయుధ కానిస్టేబుల్స్ని కాపలా ఉంచండి అని చెప్పాడు ఎందుకు కరుపుకన్నన్ భార్యను కూడా హత్య చేస్తారనా భయం అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అడిగాడు ఏమో అటువంటి ప్రయత్నమూ జరగవచ్చు జాగ్రత్తగా ఉండమని మీ కానిస్టేబుల్స్కి చెప్పండి అని రాజు రిసీవర్ పెట్టేశాడు నేను మిస్ నమ్రత ఇంటి ప్రాంతాలకి వెళ్లేందుకు అరగంట పడుతుంది కనుక సరిగ్గా అరగంట తర్వాత నువ్వు ఫోన్ చేయి పావుగంటలో ఆ ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాకపోతే నేను నీకు ఫోన్ చేసి ఏమైందో కనుక్కుంటాను అని కాత్యా ఇంటి నుంచి ఓ మోటార్ వర్క్షాప్కి వెళ్ళాడు ఆ షాప్ యజమాని రాజుకి స్నేహితుడు పాతదిగా కనిపించేది ఎవరు శ్రద్ధగా గమనించనది ఒక కారు కాసేపు కావాలి అని రాజు అడిగాడు వర్క్షాప్ యజమాని ఒక పాత నల్ల ఫోర్డ్ కార్ చూపించి దీన్ని తీసుకెళ్ళండి మీ ఇష్టం ఎంతసేపైనా ఉపయోగించండి మంచి కండిషన్లో ఉన్నది అని అన్నాడు రాజు క్వీన్ గార్డెన్స్ రోడ్లోకి కారు మళ్లించాడు మిస్ నమ్రత ఇంటికి రెండేళ్ల అవతల ఒక ఇంటి గేటు పక్కనే కారాపాడు దినపత్రిక ఒకటి తీసి మొహానికి అడ్డం పెట్టుకొని చదువుతున్నాడు నమ్రత ఇంటివైపే చూస్తున్నాడు నమ్రత ఇంట్లో నుంచి ఎవరైనా చూసినా అనుమానపడరు ఎవరో ఆ ఎదురింటికి వచ్చారని డ్రైవర్ కారులో కూర్చున్నాడని అనుకుంటారు రాజు చేతి గడియారం చూసుకున్నాడు కాత్యా ఫోన్ చేయవలసిన సమయానికి ఇంకా ఐదు నిమిషాలున్నది ఓపికగా కాచుకున్నాడు ఐదు నిమిషాలు గడిచాయి రాజు కళ్లప్పగించి నూట డెబ్భై రెండు నెంబర్ ఇంటివైపే చూస్తున్నాడు మరొక పది నిమిషాలు గడిచాయి నమ్రత బుట్టలో పడలేదేమో నమ్రతకి కరుపు కన్నన్ హత్యకి సంబంధం లేదేమో కరుపు కన్నన్ గోడ మీద రాసిన అంకెలు ఫోన్ నెంబర్ కాదేమో ఇలాంటి సందేహాలతో రాజు మెదడు వేడెక్కిపోతోంది ఇంకొక ఐదు నిమిషాలు గడిచాయి రాజిక బయలుదేరి కాత్యాకి ఫోన్ చేసి ఏం జరిగిందో అడుగుదామని అనుకుంటూ ఉండగా నెంబర్ నూట డెబ్భై రెండు ఇంట్లో నుంచి ఎర్రని హెరల్డ్ కార్ బయటికి వచ్చింది రాజు పరీక్షగా కార్ వైపు చూశాడు కార్ డ్రైవింగ్ సీట్లో ఒక ఆమె ఉన్నది కార్లో ఇంకెవరూ లేరు కార్ తన పక్కనుంచే వెళ్ళింది ఆమె నీల కాదు అంతవరకు నిశ్చయం పొద్దున తను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తెరిచిన యువతీ కాదు ఈమె మిస్ నమ్రత అయి ఉండాలి మెరుపులా మెరుస్తూ అతని పక్కనుంచి వెళ్ళింది రాజుకి చాలామంది ఆడవాళ్లతో పరిచయం ఉన్నది దేశదేశాల్లో అందమైన ఆడవాళ్ళని చూశాడు నమ్రత లాంటి అందాల రాసిని తను అంతకు ముందెన్నడూ చూడలేదనిపించింది రాజు వెంటనే కార్ స్టార్ట్ చేశాడు బాగా దగ్గరగా వెనకే వెళ్తే ఆమెకు అనుమానం కలుగుతుంది అందుకే దూరంగా హెరాల్డ్ కార్కి తన కారుకి మధ్య ఇంకో కార్ని వెళ్ళనిచ్చి రాజు నమ్రతని వెంటాడాడు నమ్రత హెరల్డ్ కార్ మౌంట్ రోడ్ ఠానా పార్కింగ్ స్పేస్లో ఆపింది తలుపు తాళం వేసుకొని చకచక సోడా ఫౌంటైన్లోకి వెళ్ళింది రాజు తటపటాయించకుండా ఆమె వెనకే వెళ్ళాడు ఆమె వెనక్కు తిరిగి చూడలేదు పక్కలకి చూడలేదు తిన్నగా లోపలికి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చొని బేర రాగానే పైనాపిల్ జ్యూస్ తెమ్మని చెప్పింది రాజు ఆమె వెనక బల్ల దగ్గర కూర్చున్నాడు అప్పుడు సోడా ఫౌంటైన్లో కొంచెం దూరంలో ఒక బల్ల దగ్గర ఆరెంజ్ క్రష్ తాగుతున్న కాత్యాని చూశాడు తనన్ని కాత్యా చూసింది అయినా పరిచయం లేనట్టు మొహం తిప్పుకున్నది రాజుకి మీద కాస్త కోపం వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆమెకు రావద్దని తను చెప్పాడు కానీ కాత్యా విషయం తనకు తెలుసు ఊరుకునే మనిషి కాదు ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో వాళ్ళసలే హంతకులు ఇప్పటికే ఇద్దరిని చంపారు కాత్యాకేదైనా ప్రమాదం సంభవిస్తే యుగంధర్ తనన్ని క్షమించాడు యుగంధర్ అనుమతి లేకుండా తను కాత్యా సహాయం అడిగాడు నమ్రత వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూసింది నిమిషానికోసారి వెనక్కు తిరిగి చూస్తుంది ఎర్రని పెదవులు గులాబీ రంగు చెంపలు అందమైన పళ్ళ వరస కత్తిరించుకున్న జుట్టు భుజాల మీదకి అలలు అలలుగా పడుతోంది లేత గులాబీ రంగు జార్జెట్ చీర కట్టుకున్నది ముదురు గులాబీ రంగు జాకెట్ ఒంటికి అతుక్కొని ఒంటి నునుపుని వంపులని స్పష్టంగా చూపిస్తోంది మెళ్ళో ఒకే వరస హారమున్నది అందమైన చేతులు పొడుగాటి వేళ్ళు వేళ్ల గోళ్లకి ఎర్రని రంగు కాటుక పెట్టుకున్నట్టున్న నల్లని కళ్ళు అంతకన్నా నల్లని కనురెప్పల వెంట్రుకలు ఆమె అందాన్ని చూస్తుంటే రాజు కళ్ళు చెదిరిపోతున్నాయి నమ్రత ఇంకా డ్రింక్ తాగుతోంది కాత్యా లేచింది బిల్ చెల్లించి బయటికి వెళ్తూ నమ్రత వద్ద ఆగి హలో ను నమ్రతవి కదు అని అన్నది నమ్రత కాత్యాని పరీక్షగా చూసి అవును నువ్వెవరు అన్నట్టు చూసింది నమ్రత నువ్వు నన్ను గుర్తుపట్టలేదు నేను వినయని అని కాత్యా నవ్వుతూ అన్నది క్షమించాలి గుర్తుపట్టలేకుండా ఉన్నాను మనం ఎక్కడ కలుసుకున్నాం అని నమ్రత అన్నది ఇంతే ఇన్నేళ్లైనా మర్చిపోనని చెప్పావే పేరు చెప్పినా ఎక్కడ కలుసుకున్నది జ్ఞాపకం రాలేదన్నమాట అయితే చెప్పడం దేనికి మళ్ళీ మర్చిపోతావు అని కాత్య బుంగమూతి పెట్టి అన్నది క్షమించాలి మనం కలుసుకున్నట్టే జ్ఞాపకం లేదు అని నమ్రత విసుగ్గా వెనక్కు తిరిగి గుమ్మం వైపు చూస్తూ అన్నది క్వీన్ గార్డెన్స్ రోడ్ నెంబర్ నూట డెబ్బై రెండు ఇంట్లో ఉండే నమ్రతవి కావా నువ్వు అని కాత్యా అడిగింది అవును నేనే అని నమ్రత అన్నది సరేలే నీకు మళ్ళీ నాతో ఎప్పుడో ఒకప్పుడు అవసరం రాకమానదు అప్పుడు నీ సంగతి అని కాత్యా వెళ్ళబోయింది ప్లీజ్ కోపం తెప్పించుకోకు వినా నేను పరధ్యానంగా ఉన్నాను ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నువ్వు నేను కలిసి అని ఆగిపోయి బేరర్ని పిలిచి రెండు ఐస్ క్రీమ్స్ తీసుకురా అని చెప్పి ఆ ఇప్పుడు చెప్పు నువ్వెక్కడున్నావు ఏం చేస్తున్నావు అని నమ్రత అడిగింది నాకు కోపం వచ్చిందని జ్ఞాపకం రాకపోయినా జ్ఞాపకం వచ్చినట్టు నటిస్తున్నావు నిజంగా నేను నీకు జ్ఞాపకం వచ్చి ఉంటే చెప్పు మనం ఆఖరిసారి ఎక్కడ కలుసుకున్నాం అని కాత్య నమ్రత పక్క కూర్చుంటూ అడిగింది ఆ విషయం తర్వాత మాట్లాడదాం ఎందుకు వచ్చానో ఊహించగలవా అని నమ్రత అడిగింది డ్రింక్ తాగడానికి వచ్చి ఉంటావు ఇంకెందుకు వస్తావు అని కాత్యా అన్నది కాదు ఎవత్తు అరగంట క్రితం నాకు ఫోన్ చేసింది నేను తన భర్తను హత్య చేయించానని తనకు డబ్బు ఇవ్వకపోతే నన్ను పోలీసులకు పట్టిస్తానని డబ్బు తెచ్చి ఇక్కడికి ఇవ్వమని చెప్పింది దానికోసం కాచుకున్నాను అని నమ్రత అన్నది దేనికి ఇవ్వడానికా అని కాత్యాన్నది ఓ గాడ్ డబ్బెందుకిస్తాను నేను నిజంగా హత్య చేయించి ఉంటే భయపడి డబ్బిచ్చేదాన్నేమో అని నమ్రత అన్నది అయితే పోలీసులకి రిపోర్ట్ చేయక నువ్వెందుకొచ్చావు అని అన్నది అదెవత్తో చూడాలని అని నమ్రత అన్నది మరి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చావా అని కాత్యా అడిగింది లేదు అదేదో కట్టుకథ కల్పించి చెబితే నిజమైనా కాకపోయినా పోలీసులు నిజమేనేమోనని భయపడి దర్యాప్తు చేస్తారు నాలుగు సార్లు పోలీసులు ఇంటికి రావడం జరుగుతుంది అదంతా ఎందుకు అదెవరో నేనే కలుసుకొని చివాట్లు పెట్టి పంపిద్దామని వచ్చాను అని నమ్రత అన్నది మరదెవరో నీకు తెలుసా దాన్ని ఎలా గుర్తుపడతావు అని అడిగింది మెడలో ఎర్ర పగడాల దండ ఒకటి నల్లపూసల దండ ఒకటి బంగారు గుళ్ళున్న ఒకటి మూడు దండలు వేసుకొని వస్తానని చెప్పింది అని నమ్రత అన్నది భయపడి రాలేదేమో అని కాత్యా అన్నది అవును భయపడుండాలి నేనిక్కడికి వచ్చి పావుగంట దాటింది ఇక వెళ్తాను అని నమ్రత లేవబోయింది ఫోన్లో ఇటువంటి దండలు వేసుకొని వస్తానని చెప్పిందా అంటూ హ్యాండ్ హ్యాండ్బ్యాగ్ తెరిచి చూపించింది హ్యాండ్ బ్యాగ్లో పగడాల దండ నల్లపూసల దండ బంగారు గుళ్ళ దండ మూడు దండలు ఉన్నాయి ఆ దండలను చూడగానే నమ్రత మొహం పాలిపోయింది ఎవరు నువ్వు నువ్వు కరుపు కన్నన్ భార్యవి కావు అని నమ్రత నిప్పులు కక్కుతూ అన్నది ఇంకా ఉంది